महाराष्ट्रलोनी महाविकास अघाड़ी प्रभुत्वानिकि भारी शॉक तगिलिंदि। ప్రభుత్వంపై అసంతృప్తితో క్యాబినెట్ మంత్రి శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకొని గుజరాత్కు వెళ్ళినట్లు సమాచారం। వీరంతా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ తో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది। ప్రస్తుతం సూరత్ లోని గ్రాండ్ భగవతి హోటల్లో బస చేస్తున్నట్లు అక్కడ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి। महाराष्ट्र शासन मंडलोनी 10 स्थानालकु जरिगिन एन्निकल्लो अधिकार महाविकास अघाडी भागस्वाम्य पक्षालैन शिवसेन एनसीपीलु रेंडेसी सीट्ललो कांग्रेस ओक स्थानंलो विजयं साधिंचायि। विपक्ष बीजेपी सोंतंगा 5 स्थानालनु गेलुचुकोगलिगिंदि। कमलं पार्टीकि नलुगुरु अभ्यर्थुलनु गेलुचुकोगल संख्याबलं 106 मात्रमे उन्नप्पटिकी ऐदुगुर्नि बरिलोकि दिंचिंदि। पूर्ति स्थायिलो विजयं साधिंचिंदि। कूटमिलोनि 3 पक्षालु कलिसि 6 स्थानाल्लो पोटी चेसिन 5गुरिने गेलिपिंचुकोगलिगायि। कूटमि तरपुन कांग्रेस नुंचि बरिलोकि दिगिन चंद्रकांत हंडोर ओडिपोयारु। ఎన్నికల్లో సొంత బలం 106 కాగా 133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని బీజేపీ తెలిపింది। ఆ పార్టీకి అదనంగా వచ్చిన ఓటలు స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార పక్షం వారివి కూడా ఉంటాయని భావిస్తున్నారు। షిండే అజ్ఞాతంలోకి వెళ్ళారని శివసేన నేత ఒకరు తెలిపారు। ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా లేరని గుజరాత్ వెళ్ళి ఉంటారని ఆయన అన్నారు। దీని బట్టి అధికార పక్షంలోని ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగరవేసినట్లు తెలుస్తోంది। ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందేమోనన్న అనుమానంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు। ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు। అందరూ తప్పక హాజరు కావాలని స్పష్టం చేస్తున్నారు। మరి షిండే వస్తారో లేదో స్పష్టత లేదు। महाराष्ट्र असेंबली मोत्तम 288 स्थानालु गनु संकीर्ण प्रभुत्वानिकि 169 मंदि सभ्युलु उन्नारु। 113 सीट्लतो एनडीए रेंडो स्थानंलो उंदि। ओकवेळ प्रस्तुतं अंदुबाटुलो लेनि ई 12 मंदि एम्मेल्येलु बीजेपीलो चेरिना प्रभुत्वं अधिकारं कोल्पोदु। महाविकास अघाडिकि मेजारिटी कंटे एक्कुव स्थानाले उन्नायि। अयिते राष्ट्रपति एन्निकलकु मुंदु इदि बीजेपीकि लाभं चेकूर्चे अवकाशं उंदि। महाराष्ट्रलोनी महाविकास अघाडी प्रभुत्वानिकि भारी शॉक तगिलिनट्लैंदि। प्रभुत्वंपै असंतृप्तितो कैबिनेट मंत्री शिवसेन सीनियर नेत ఏక్నాథ్ షిండే मरो 11 मंदि एम्मेल्येलनु वेंटपेट्टुकोनि गुजरात्कु वेळ्ळिनट्लुगा समाचारं। वीरंता गुजरात बीजेपी अध्यक्षुडु सीआर पाटिल्तो टच्लो उन्नट्लुगा तेलुस्तोंदि। प्रस्तुतं सूरत्लोनि ग्रांड भगवती होटल्लो बस चेस्तुन्नट्लु अक्कडि विश्वसनीय वर्गालु तेलिपायि। महाराष्ट्र शासन मंडलोनी 10 स्थानालकु जरिगिन एन्निकल्लो अधिकार महाविकास अघाडी भागस्वाम्य पक्षालैन शिवसेन एनसीपीलु रेंडेसी सीट्ललो कांग्रेस ओक स्थानंलो विजयं साधिंचायि। विपक्ष बीजेपी सोंतंगा 5 स्थानालनु गेलुचुकोगलिगिंदि। कमलं पार्टीकि नलुगुरु अभ्यर्थुलनु गेलुचुकोगल संख्याबलं 106 मात्रमे उन्नप्पटिकी 5गुर्नि बरिलोकि दिंचिंदि।
పూర్తి స్థాయిలో విజయం సాధించిందని చెప్పాలి. కూటమిలోని మూడు పక్షాలు కలిసి ఆరు స్థానాల్లో పోటీ చేసిన ఐదుగురునే గెలుపించుకోగలిగాయి. కూటమి తరపున కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన చంద్రకాంత్ హోండార్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సొంత బలం 106 కాగా 133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని బీజేపీ తెలిపింది. ఆ పార్టీకి అదనంగా వచ్చిన ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార పక్షం వారిని కూడా ఉంటాయని భావిస్తున్నారు. షిండే అజ్ఞాతంలోకి వెళ్లారని శివసేన నేత ఒకరు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ఆయన లేరని, గుజరాత్ వెళ్లుంటారని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఆ అధికార పక్షంలోని ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగురవేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు క్రాస్ ఓటింగ్ జరిగిందేమోనని అనుమానంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అందరూ తప్పక హాజరు కావాలని స్పష్టం చేశారు. మరి షిండే వస్తారో లేదో స్పష్టత లేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది సభ్యులున్నారు. 113 సీట్లతో ఎన్డీఏ రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో లేని ఈ 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా ప్రభుత్వం అధికారం కోల్పోదు. మహావికాస్ అఘాడీకి మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలే ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి లాభం చేకూర్చే అవకాశంగా ఉంది.